హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దిన ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి ఎప్పటిలాగే ఇవాల్టి దిన ఫలాలు కార్యక్రమంలో మనకి 12 రాశుల వారి యొక్క గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి అలాగే వారు ఎటువంటి పరిహార పరిష్కార మార్గాలు చేసుకోవాలో ఇవాల్టి కార్యక్రమంలో మనకి ఎప్పటిలాగే తెలియజేయడానికి గురుగారు ఉన్నారు శ్రీ గ్రహశక్తి మహాపీఠం ఆచార్య డాక్టర్ జంధ్యాల గురుజీ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఎప్పటిలాగే ఇవాల్టి కార్యక్రమంలో 12 రాశుల వారి యొక్క గ్రహ స్థితులు ఎలా ఉన్నాయి అలాగే వారు ఏ విధమైన పరిహార పరిష్కారాలు చేసుకోవాలి గురుగారు హిందూ ధర్మచాలను వీక్షించే సర్వ భక్తుల కూడాను గ్రహం మూలం సర్వం జగత్ మీ ఆచార్య డాక్టర్ జంధ్యాల శాస్త్రి ఎప్పుడు చెప్పినా ఒకటే మాట అందరం కలిసి మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ భూమాత దేవో భవ గోమాత దేవో భవ ప్రకృతి మాత దేవో భవ నమస్కారం చేసుకోవాలి మనకు వెన్నంటి ఉన్నటువంటి ఆదిత్యాయచ సోమాయ మంగళ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహు కేతవే నమః నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ రోజున్న ఈ దినఫలములు అనగా ఈ రోజున్న 20 నక్షత్రాలు 12 రాశుల వారికి ఉన్నటువంటి గ్రహ గమనాల గురించి మీకు చెప్పి దానికి కావలసిన పరిహారం అందిస్తాను కనుక పరిహారాన్ని మనస వాచ కర్మన ఏకాగ్రత కనుక పాటిస్తే ఒక వ్యక్తి ఒక శక్తి ఒక ప్రపంచమై ఆనందంగా ఉంటారనేటువంటి ఆత్మవిశ్వాసంతో మీ ఆచార్య డాక్టర్ జంధ్యాల గురుజీ చేస్తున్నటువంటి మహత్తర మైనటువంటి ఈ యొక్క దినఫలాలని మీరు వీక్షిస్తారని మనసావాచ కర్మ నేను తెలియజేస్తూ ప్రథంగా అశ్విని భరణి కృతిగా 1వ పాదం కలిగినటువంటి ఆ యొక్క మేషరాశి కలిగిన సర్వ భక్తులకు కూడా ప్రధానంగా ఈరోజు గ్రహ గమనాలు చూసినప్పుడు రాశికి దశమస్థానంలో ఉన్నటువంటి రవి బుధ శనుల యొక్క ప్రభావంతో నీ యొక్క మనస్సు యోచన ఆలోచన విషయాలు ఆటంకం జరిగే అవకాశం ఉంది అని దిగమించాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత ఉన్నటువంటి కృతిగా 2, 3, 4 పాదములు అలాగే కూడా రోహిణి 4 పాదములు మనుషులు 1, 2 పాదములు వృషభ రాశి వారికి చూసినప్పుడు ప్రధానంగా ఆ రాశికి సప్తమ స్థానంలో ఉన్న కేతు యొక్క ప్రభావితం మీద ఎవరెవరి చేత ఏదో విషయాల్లో మోసపోయే అవకాశం ఉంది దానికి తీర్చాల్సిన అవసరం ఉంది మనుషుల 3, 4 పాదములు 6, 4 పాదములు మనుషులు 3 పాదములు కలిగినటువంటి మిథున రాశి కలిగిన నా సర్వ భక్తులు కూడా ఈ ప్రత్యేకంగా ఈ రోజున ఒక గ్రహ గమనాన్ని వీక్షించి చూసినప్పుడు వారికి ఉన్నటువంటి ఆ యొక్క వ్యయస్థితిలో ఉన్న రాహు యొక్క ప్రభావితం మీద తెలియకుండానే నీవు చేసే వృత్తిపరమైన విషయాలు ఇబ్బంది జరిగే అవకాశం ఉంది దాన్ని దిగించాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత పునరుషు 4వ పుష్పం ఆశీష కలిగినటువంటి కర్కాటక రాశి వారిని ఒక్క తన కనుక వీక్షించినట్లయితే ఈ రాశికి వైవాహిక జీవితంలో అంటే మ్యారేజ్ లైఫ్ ప్రయత్నించినా అయి ఉన్నా కూడా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది దాన్ని దిగించాలి ఆ తర్వాత మహాబొబ్బ ఉత్తర 1వ పాదన సింహరాశి వారిని చూసినప్పుడు ఈ రాశికి కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైనా సరే తల్లి తండ్రి అక్క చెల్లి తమ్ముడు అన్న తమ్ముడు ఎవరన్నా బంధువులు ఎవరైనా సరే నీ మాటను వాళ్ళు అది ఎంత మంచిగా చెప్పినా అది వాళ్ళు తేలిగ్గా తీసుకొని దానివల్ల వాళ్ళకి ఇబ్బంది పడి ఆ తర్వాత ఆ నింద నీ మీద వేసే అవకాశాలు వస్తున్నాయి దాన్ని దీమించాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత ఉత్తర 2, 3, 4 పదములు అష్ట 4 పదములు చిత్త 1, 2 పదములు కన్యారాశి వారిని చూసినప్పుడు ప్రధానంగా కన్యారాశి వారికి తన యొక్క సోదరి సోదరి మనులు అలాగే అన్నదమ్ములు ఎవరితోనైనా సరే అన్నస్థలమైనటువంటి కలహములు కలిగి మానసిక ఒత్తిడి అనుభవించే పరిస్థితి వస్తుందని అధిమించాల్సిన అవసరం వచ్చింది చిత్త 3, 4 పదములు స్వాతి 4 పదములు విశాఖ 3 పదములు కలిగినటువంటి ఏదైతే అద్భుతమైనటువంటి తులారాశి ఉందో ఓ ఆ తులారాశి భక్తులకి ఈరోజు ప్రత్యేకంగా గమనించినప్పుడు ప్రధానంగా కూడాను వారికి కలిగేటువంటి ఇబ్బంది ఎక్కడ వస్తుంది అని అన్నప్పుడు తన యొక్క మాట తీరుతోటి అవతల వాడిని ఆకర్షించాల్సింది పోయి అనవసరంగా కూడా మాటల ఏదో ఒక తెలియకుండా టంగ్ స్లిప్ అయినట్టుగా అయిపోయి అవతల వాళ్ళ గురించి నిందలబడే అవకాశం వస్తుందని అధిగమించాల్సిన అవసరం ఉంది విశాఖ 4వ జ్యేష్ఠ కలిగిన వృక్షరాశి వారికి మిత్రులతోటి సమస్యలు ఏర్పడే అవకాశాలు కనపడుతున్నాయి దాన్ని కూడా అధిగమించాల్సిన అవసరం ఉంది మూలా పూర్వశ ఉత్తర 1వ పాదం ధనుసు రాశి వారిని చూసినప్పుడు ప్రధానంగా ధనుసు రాశి వారికి భూమి కొనడం అమ్మడం అలాగే రిజిస్ట్రేషన్స్ విషయాలు అలాగే కొత్తగా నూతన గృహ ఎలా కట్టాలని ఆలోచన వాళ్ళు ఫ్లాట్ కొనాలనే వాళ్ళు కొంచెం ఈరోజు మీరు కొంచెం దాన్ని వదులుకుంటే మంచి జరుగుతుంది లేకపోతే ఇబ్బంది పడే అవకాశాలు వస్తున్నాయి ఆ తర్వాత ఉత్తరాషాఢ 2, 3, 4 పదములు 4 పదములు ధనిష్ట 1, 2 పదములు మకర రాశి ధనిష్ట 3, 4 పదములు చంద్రశ 4 పదం పూర్వ పదం 3 పదం అనేటువంటి కుంభరాశి ఈ మకర కుంభరాశి రెండింటికి కూడాను ఈరోజు ప్రత్యేకించి ఆ గ్రహ గమనాలు కనుక ఒక తన మనం పరిశీలించి చూడగా వీటన్నిటికీ కూడాను మూలంగా ఉండాల్సినటువంటి తన మనస్సు బుద్ధి యోచన ఆలోచన
అన్నీ విపరీత అర్థాలు ఈ చెరువుల ఏదో చేద్దాం అనుకోవడం ఆ చూద్దాం అనుకోవడం దాని నెగ్లిజేషన్ గా మతిమరుపుగా ఉండడానికి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి కదా దానికి ఇంత సమస్య ఉన్నాయి ఆ తర్వాత ఉన్న పురాభద్రాలు ఉత్తరాభద్రాలు రేపతి కలిగిన మీన రాశి వారిని చూసినప్పుడు ప్రధానంగా ధన వ్యయం ధన వ్యయం ధన వ్యయం జరిగే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి ఇలాగ ఈ రోజు ఉన్నటువంటి 12 రాశులు 20 నక్షత్రాల వారిని కూడాను క్రమబద్ధీకరణంగా మనం చూసినప్పుడు చూడండి ఎంతో మహత్తుగా కూడాను ఉండేటువంటి ఈ యొక్క 12 రాశులు 20 నక్షత్రాలు ఈ రోజు ఉన్న తిథి వార నక్షత్ర యోగ కర్ణములు రావుకాలం యమగాలం దుర్ముహూర్తం వర్జం గుళికాల మొత్తాన్ని సమగ్రాగ్రంగా మీకు వివరించి మీకు తెలియజేశాను నేను దీనికి చక్కని పరిహారం కూడా నేను అందిస్తాను మీకు ఆ పరిహారాన్ని మీరు తెలుసుకునే ముందు ఇంకా అమ్మాయి ఇప్పుడు అడిగిన దానికి సమానం చెప్పాను కనుక దక్కిన విషయాలన్నీ కూడా మీరు మాట్లాడతాను ఆ మాట్లాడే ముందు ఇంకా అమ్మాయి మమ్మల్ని ఏమడుగుతుందో ఇంకా ఏం చెప్పాలనో చెప్పిన తర్వాత మా 20 లక్షల 12 లక్షల వరకు కూడా సంపూర్ణమైనటువంటి ఆ యొక్క ఈరోజు ఉన్న ఈ గ్రహ గమనాల యొక్క ప్రభావితమైన 20 లక్షల వరకు కూడా పరిహారం ఇస్తాను ఎవరు ఏమాత్రం నిరుత్సపకుండా నిరాశపకుండా నిశ్చయం అవ్వకుండా ఆత్మవిశ్వాస ఆశయంతో ఉంటూ ఎప్పుడు కూడా మనం మూఢనమ్మకాలకి వెళ్లకుండా శాస్త్రాన్ని అపహాసం చేయకుండా చెప్పిందిగా గురుతర భావితో కనుక ఏకాగ్రతగా పాటిస్తే మీకు తిరుగులేని ఎదురులేని వ్యక్తి ఒక శక్తి ప్రపంచం అవుతారని మనస్ఫూర్తిగా కూడా నేను తెలియజేస్తున్నా నమస్కరిస్తున్నా శుభం అలాగే మీ జాతక రీత్యా ఉన్నటువంటి సమస్యల కోసం ఆచార్య డాక్టర్ జంధ్యాల గురూజీ గారిని సంప్రదించి చక్కని పరిహార పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకునే వారు దూర పరిసర ప్రాంతాల వారైతే మీరు ఫోన్లో మాట్లాడటానికి కాల్ అపాయింట్మెంట్ పొందొచ్చు మరి దూర పరిసర ప్రాంతాల వారు కాల్ అపాయింట్మెంట్ పొందాలంటే స్క్రీన్లో కింద డిస్ప్లే అవుతున్న గురుగారి వ్యక్తిగత నంబర్లు 4 నంబర్లు డిస్ప్లే అవుతుంటాయి ఆ యొక్క నంబర్లను మీరు సంప్రదించి కాల్ అపాయింట్మెంట్ ద్వారా గురుగారితో మాట్లాడే అవకాశం ఉంటుంది అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే గురుగారిని డైరెక్ట్గా కలిసి మాట్లాడతారు మరి మీరెవరైనా హైదరాబాద్ పరిసర ప్రాంతాల వారైతే గురుగారిని డైరెక్ట్గా కలిసి మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న 9666550488 అనే నంబర్ని సంప్రదించవచ్చు అలాగే గురుగారి బ్రహ్మత్వంలో ఎప్పుడు యాగ కార్యక్రమాలు అనేక హోమ కార్యక్రమాలు అభిషేక కార్యక్రమాలు ఆ నరసింగోలు దివ్యక్షేత్రంలో నిరంతరం జరుగుతూ ఉంటాయి మరి శ్రీ గ్రహశక్తి మహాపీఠం ఆచార్య డాక్టర్ జంధ్యాల గురూజీ గారి బ్రహ్మత్వంలో శ్రీ ఆదిత్య కాలచక్ర మహాయాగం ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ఈ నెల 21వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు కూడా 15 రోజుల పాటు జరగబోతుంది మరి నరసింగులు దివ్యక్షేత్రం నందు జరుగు కార్యక్రమాలు అభిషేకాలు అలాగే విశేషమైన కార్యక్రమాలు క్షేత్రం నందు జరుగు మహిమలు ఏవి ద్వారా ఇప్పుడు చూసి తెలుసుకుందాం అగస్త్య మహాముని తపోభూమి ఆ తపశ్శక్తిశాలి పాదస్పర్శతో పునీతమైన దివ్య స్థలం కఠోర తపోదీక్షతో కలియుగేశ్వరుడైన శ్రీ శని భగవానుని ప్రార్థించి ఆ సూర్యపుత్రుణ్ణి ఆరాధించగా స్వయంగా శని భగవానుడు లింగరూపంలో సాక్షాత్కరించిన పరమ పావన క్షేత్రం నరసింగోలు అగస్త్యుని మార్గంలో పయనించి ఈ పావన క్షేత్రాన్ని శ్రీ గ్రహశక్తి మహాపీఠంగా మలచి ఎందరి సమస్యలకో మార్గం చూపిన అభినవ మహర్షి ఆచార్య డాక్టర్ జంధ్యాల గురూజీ కర్మసాక్షి సాక్షాత్తు ఆ సూర్య భగవానుని పుత్రుడు సత్యసంధుడైన శ్రీ శని భగవానుడిని తపోనిష్టతో ఆరాధించి ఆయన కృపతో వేనవేల అధ్యయనాలు చేసి దైవబలం ఉన్నా గ్రహబలం లేకపోతే ముందడుగు వెయ్యలేమని రుజువు చేసి తాను నమ్మిన సిద్ధాంతాన్ని దేశ విదేశాల్లో చాటిన ఉపాసనా ద్రష్ట ఆచార్య డాక్టర్ జంధ్యాల గురూజీ నరసింగోలు క్షేత్రాన్ని సకల దోష నివారణకు దివ్యభూమిగా మలచి నిత్యం జప తర్పణ హోమ అభిషేక నాగశిలా ప్రతిష్టలతో పునీతం చేశారు ఇది ఒక నాగలోకం రాహుకేతు ప్రతిబింబాలైన నాగశిలలతో అవిచ్చే శక్తితో ఇక్కడ కాలు పెట్టిన ప్రతి ఒక్కరిలో నూతనోత్తేజం వెల్లివిరియాల్సిందే ఆధునిక సైన్స్ ప్రకారం మనిషిలోని నెగిటివిటీని తొలగించి పాజిటివ్ వైబ్రేషన్స్ నింపే అద్భుత విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల ఇది
ఆలయ పరిక్రమణ అంటే సకల గ్రహ పరిక్రమణ చేసినట్లే కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ప్రతిష్ఠించి ఉన్న దాదాపు 5000 కు పైగా నాగశిరలకు నిత్యం పూజలు నైవేద్యాలు సమర్పిస్తూ ఏళ్ల క్రితం ఇక్కడ శిరలు ప్రతిష్ఠించి వెళ్ళిన భక్తులకు నేటికి అండగా ఉంటూ వస్తున్నారు ఎన్న ఏళ్ళుగా మండల దీక్షతో అనేక హోమ యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించి తాను నమ్మిన గ్రహశక్తి సిద్ధాంతాన్ని నలుదిక్కులా చాటి ఎందరి జీవితాల్లో వెలుగులు నింపిన ఆచార్య జంధ్యాల గురుజీ ఇప్పుడు శ్రీ ఆదిత్య కాలచక్ర మహాయాగం పేరుతో మరో అద్భుత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇది ద్వాదశ ఆదిత్య అర్చన శ్రీ గ్రహశక్తి మహాపీఠం ద్వారా ఇప్పటివరకు ఎక్కడా జరగని మహా ఆధ్యాత్మిక క్రతువు తాను విద్యనభ్యసించిన మహా గురువు ఉపాసన బ్రహ్మ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దగ్గర మంత్ర తంత్ర యంత్ర మూలిక విద్యల ద్వారా తెలుసుకున్న అనేక మంత్రోచ్చరణలతో 15 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగబోతోంది ఈ మహా క్రతువులో పాల్గొన్న ప్రతి ఒక్కరి గోత్ర నామాలతో ద్వాదశ ఆదిత్యులకు రజత సూర్య బింబం ముడుపు కట్టి పూజించి పూర్ణాహుతి అనంతరం ముడుపులలోని రజత సూర్య బింబం మీకు పంపించడం దీని ప్రత్యేకత ఈ సూర్య బింబాన్ని ధరిస్తే భాస్కరుని కృపా కటాక్షాలతో సకల కష్టముల నుంచి విముక్తి కలిగి విద్య యశో ధైర్య లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇప్పటివరకు ఎవరూ కూర్చని మహామంత్రాల్ని బీజాక్షరాల్ని యంత్రంగా మలచి ఆచార్య జంధ్యాల గురుజీ మీకందిస్తున్నారు సంపూర్ణ ఆరోగ్యం అధికార యోగ్యత ఉన్నత విద్య ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగంలో ఉన్నతి ఆర్థిక కష్టాల నివృత్తి ధన యోగ్యత కోర్టు సమస్యలు కుటుంబ సమస్యలతో పాటు భక్తుల ధర్మపరమైన కోరికలు నెరవేరుటకు ఆచార్య జంధ్యాల గురుజీ గారిచే 12 రాశుల వారికి వారి గోత్రనామ నక్షత్రాలతో 12 మంది ఆదిత్య మూర్తులకు రజిత సూర్య బింబం ముడుపు కట్టబడుతుంది ఈ సూర్య భగవానుని పేర లక్ష జపం చేసి అభిషేక హర్చన హోమాల ద్వారా ఈ జప ఫలాన్ని ఈ రజిత బింబానికి దారపోసిన అనంతరం మీరు మెడలో ధరించడానికి పంపించబడుతుంది 15 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతిరోజు రజిత సూర్య బింబం అనగా వెండి నాణెంతో ముడుపులు నర్సింగోలు క్షేత్రంలో కట్టబడును ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు జరిగే మహా ఆధ్యాత్మిక క్రతువులో ఏ రోజైనా సరే మీరు ముడుపు కట్టించుకొని గోత్ర నామాలతో పూజలు చేయించుకోవచ్చును కాలాధిపతి అయిన సూర్యుని పేర కట్టే ఈ ముడుపుకు తిథి వార ముహూర్త వర్జ్యాలతో పని లేదు భక్తులు మహత్తర కార్యక్రమంలో పాల్పంచుకొని మీ గోత్రనామ నక్షత్రాలతో ముడుపును కట్టించుకొని 15 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని డాక్టర్ జంధ్యాల యూట్యూబ్ ఛానల్లో లైవ్ లో పూజాది క్రతువుల్ని తిలకించవచ్చును ఈ మహా మహిమాన్వితమైన శ్రీ ఆదిత్య కాలచక్ర మహాయాగంలో మీరు పాల్గొనండి ఆ సూర్య భగవానుని ఆశీస్సులతో సకల కష్టాల నుంచి దూరం కండి సంప్రదించండి ఫోన్స్ 9666555048 9666655209 7396907733 మరియు 8499000707
मरी चूसर कदा नर्सिंगुल दिव्य क्षेत्र में गुरुगा निर्वहण में एटువంటి कार्यक्रम जो मरी 12 राशुल वारी सर्व समस्या तीरटक अलगे विविध रकाल दोषा तोलगुटक अलगे 12 राशुल वारी सर्व कार्यम सिद्धिंचुटक गुरुगारी निर्वहण में श्री ग्रहशक्ति महापीठम आचार्य डाक्टर जंध्याल गुरूजी गारी ब्रह्मत्व में श्री आदित्य कालचक्र महायागम फिब्रवरी 21వ तारीख నుంచి మార్చి 7వ తారీఖు వరకు కూడా 15 రోజుల పాటు కూడా 12 రాశుల వారికి ప్రత్యేక కార్యక్రమాలన్నీ కూడా జరగబోతున్నాయి. ముఖ్యంగా ఆ శని భగవానునికి లక్ష జపం, తిల అర్చనలు, అభిషేకములు, సూర్య భగవానునికి లక్ష జపం, లక్ష గోధుమలతో అర్చనలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమం అనంతరం కూడా ప్రత్యేకంగా గురుగారు 12 రాశుల వారికి కూడా సర్వ కార్యాలు సిద్ధించుటకు ద్వాదశ ఆదిత్యులకు అలాగే సూర్య భగవానుని దగ్గర పూజించినటువంటి రజిత సూర్యబింబ 20 డాలర్ ని కూడా పంపిస్తారు. దీనిని పొంది మెడలో ధరించుట ద్వారా కూడా సర్వ కార్యాలు కూడా సిద్ధిస్తాయి. మరి కావాల్సిన వారు ఎవరైనా సరే మీకు ఎటువంటి జాతకపరమైన సమస్యలు ఇబ్బందులు ఉన్నా సరే సర్వ కార్యాలు సిద్ధించుటకు ఈ మహాయాగం జరుగుతుంది. ఈ మహాయాగంలో మీరు పాల్గొనాలి అనుకునే వారు గోత్రనామాల నమోదు కొరకు స్క్రీన్ లో కింద డిస్‌ప్లే అవుతున్న గురుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించి శ్రీ ఆదిత్య కాలచక్ర మహాయాగంలో మీరంతా కూడా భాగస్వాములు కావచ్చు. గురుగారు ఏవిలో చాలా చక్కగా చూసాము కార్యక్రమాలు ఎప్పుడు ఎలా నిరంతరం జరుగుతాయో కూడా మరి ఈ 15 రోజుల పాటు కూడా జరిగే యాగంలో విశేషాలు రోజుకొక కార్యక్రమం చేస్తూ ఉంటారు కదా ఎలా ఉండబోతున్నాయి గురుగారు? అసలు ఈ కాలచక్ర యాగము అంటే ఏంటి? సమస్త మానవ జీవన గమలో ఇది అదిని లే ఆరోగ్యం అనే విషయంలో ఎన్నో వందలు ఉంటాయి. కొన్ని వందలు ఉంటాయి. లివర్ ప్రాబ్లం ఉంటుంది, కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది, ఉదర ప్రాబ్లం ఉంటుంది, ఆయాసం ఉంటుంది, రక్త ప్రాసనలో తేడా వస్తుంది, నేత్ర ప్రాసనం తగ్గుతుంది, నాసికాని సంబంధించి ఇబ్బంది వస్తుంది, కర్ణానికి సంబంధించి ఇబ్బంది వస్తుంది, ఉదరానికి సంబంధించి వస్తుంది, శిశిరానికి సంబంధించి వస్తుంది, గుటానికి సంబంధించి వస్తుంది, మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి, అరికాలు మంటలు వస్తుంటాయి, ఇంకా దానికి బీపీలు వస్తుంటాయి. అసలు ఏమని చెబుతాం మనం? అనారోగ్య విషయంలో ఏదని చెప్పగలం? అందుకని ఒకటే మాటతో చెప్పా. ఏమని చెప్పాను? సమస్తమైనటువంటి ఆరోగ్య సిద్ధి కోసం, ఆరోగ్యం కలిగించేవాడు సూర్యుడు కనుక సూర్యుడి కోసమే చేస్తున్నా. అలాగే ఉద్యోగం, పవర్, ఒక అధికారం, అలావన్నీ ఎవరివ్వాలి? సూర్యుడే ఇవ్వాలి. కాబట్టి అక్కడ దానికోసం చేస్తున్నా. అందులోనూ ధనప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్స్, వీటన్నిటికి కూడా ఎవరివ్వాలి? ఆయన ఇవ్వాలి. కాబట్టి ఆయన కోసం చేస్తున్నా అని ఇవన్నిటికి కలిపి కాలచక్రము అని ఒక మాట చెప్పారు. కాబట్టి కాలచక్రం యొక్క విశేషం తెలుసుకోవాలంటే ఏంటంటే కాలచక్రములోనే మనం అంతా కూడా తిరుగుతూనే ఉంటాం. పుట్టినరోజు నుంచి మరణించేదాకా కాలచక్రమే. నువ్వు పోయిన నువ్వు కోల్పోతావు, నువ్వు పోయిన నువ్వు కోల్పోతావు. అలాగే నీ వంశంలో మీ తాతలు ముత్తాతలు ఉత్తరాల నుంచి వస్తానే ఉన్నావు. నువ్వు ఏది ఎక్కడ ఆగల, నడుస్తూనే ఉంది బండి ఎక్కడే, అదే కాలచక్రం. ఆ కాలచక్రంలో ఎంతోమంది వస్తుంటారు, ఎంతోమంది పోతుంటారు. ఆ పోయేవాళ్ళు వచ్చేవాళ్ళకి సంతోషంగా ఉండేదాని కోసమై, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి ఆరోగ్యపరంగా ఉండేదానికి చేసేటువంటి మహత్యాగమే ఆదిత్య కాలచక్ర మహాయాగం. అందులో ఈ యాగానికి ఉన్న విశేషము శిష్ట ఏంటి, ఎందువల్ల అంటే 21వ తారీఖు ప్రారంభించిన నేను ఇప్పుడు ఆల్రెడీ ఆ యొక్క సూర్యనారాయణ ప్రభువుకి, నరసింహోలు దివ్యక్షేత్రములో ఏకైక ఉభయ తెలుగు రాష్ట్రంలో ఉన్న శని భగవానికి, అలాగే కూడాను ఏక మండప అంగార స్వామివారికి ప్రత్యేకించి లక్ష లక్ష జపం జరుగుతుంది ఆన్ ది స్పాట్లో. మా భక్తులు ఎవరైనా సరే నన్ను పరీక్షించాలనుకునే వాళ్ళు నరసింహుల దివ్యక్షేత్రానికి ఉదయం 6 గంటల తర్వాత 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల అప్పుడు వెళ్ళండి. అక్కడ రుచికులు జపాలు చేస్తుంటాం, చూడండి మీకు కలుగుతుంది. సూర్య భగవాన్ విగ్రహం అక్కడనే ఉంటుంది, మీ కలుగుతుంది, మీరు చూడండి. దాంట్లో ఎక్కడ నో డౌట్, నువ్వు క్వశ్చన్ ఆన్సర్. అలాగే సూర్యనారాయణ ప్రభుకి, శ్రీ భగవానికి అంగారం. అది ఏంటయ్యా, శ్రీ భగవానికి వీళ్ళందరికీ ఎందుకు చేస్తున్నావు, అలాగే శివుడికి ఎందుకు చేస్తున్నావు అంటే, సూర్యనారాయణ ప్రభుకి సూర్యనారాయణ ప్రీతికరం కోసం ఇప్పుడు చెప్పిన యాగానికి ప్రీతికరంగా 21వ తారీఖు నుంచి 7వ తేదీ వరకు ప్రారంభిస్తాం కనుక, ఇక పరమ పవిత్రమైనటువంటి ఈ రోజులు వస్తున్నాయి కనుక అవి వచ్చేదాన్ని బట్టి ఇవి చేయటం అయింది. ఈ 21వ తారీఖు ప్రారంభించేదా 1వ తారీఖు 3వ నెల 2021 మహాశివరాత్రి గుర్తుపెట్టుకోండి. 1/3/2021 మహాశివరాత్రి. ఈ శివరాత్రి పర్వదినం రోజున ఆ నరసింహో దివ్యక్షేత్రంలో అగస్త్య మహాముని ప్రతిష్ఠాపితమైనటువంటి గంగాపాలు రామలింగేశ్వరుడు, శనీశ్వరుడు, ఆయనే మంజేశ్వరుడు ఉంటుంది మా పేరున, ఆయనే ప్రత్యేక లింగరూప శనీశ్వరుడు, ఆయన అగస్త్య మహాముని ప్రతిష్ఠాపితమైన లింగరూప శనీశ్వరుడు అని చెప్తారు. ఇది ఎక్కడ లేదుగా. వీళ్ళిద్దరికి సంబంధించి ఆయనకి పంచాక్షరి, ఈ యొక్క శని భగవానికి సంబంధించినటువంటి మూల మంత్రంతో లక్ష జపం. ఇక్కడ ఏం చెప్పారు? ఫస్ట్ సూర్యుడికి లక్ష జపం, తర్వాత పంచాక్షరి పరమేశ్వరుడికి లక్ష జపం, అలాగే శని భగవానికి లక్ష జపం.
వీటన్నిటికన్నా ముందు 20 సంవత్సరాల తర్వాత 20 ఇయర్ బాగుతుపెట్టుకొని 20 సంవత్సరాల తర్వాత వస్తుంది అత్యంతమైన పవిత్రమైనటువంటి కృష్ణ అంగారక చతుర్దశి ధనిష్టా నక్షత్రంతో 2002 లో ఉంది మళ్ళా 2042 దాకా లేదు ఈ 2022 లో మంగళవారం రోజు వచ్చింది ఈ కృష్ణ అంగారక చతుర్దశి ముఖ్యంగా కృష్ణంగారి చతుర్దశి యొక్క ప్రభావితం మీద ఎలా ఉంటుంది ఆ రోజు పూజించుకుంటే వాళ్ళకి ఎలాంటి సౌభాగ్యం కలుగుతుంది ఎటువంటి మంచి జరుగుతుంది అంటే ఏదో వివాహ దోషాలు ఉన్నవాళ్ళు అలాగే వైవాహిక వివాహమైన దాంపత్య దోషంలో ఉండేవాళ్ళు అలాగే యాక్సిడెంట్స్ పట్టము కాళ్ళు ఎరగటము భూ తగాదాలు రుణ తగాదాలు కలహాలు కోర్టు వ్యవహారాలు రియల్ ఎస్టేట్లో నష్టాలు ఇలాంటి వాళ్ళందరూ కూడా శుభవార్తగా చెప్పుకోవచ్చు ఈ 22వ సంవత్సరంలో 1వ తారీఖు 3వ నెల మహాశివరాత్రి పర్వదినం అనేది వచ్చినటువంటి కృష్ణ అంగారక చతుర్దశి అనేది ఆ గొప్పది రాసి పెట్టుకోండి ఇవన్నీ కూడా అందుకని ఆ రోజు ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా శుభం జరగాలి త్వరగా వివాహం జరగాలి ఇటువంటి దాని ఇబ్బంది లేని వాళ్ళు అందరికి కూడాను మంచిగా ఉండాలని అక్కడ ఏక మండప అంగారక కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేకంగా కూడా 100 జపం చేసి 100 కందులు తోచుకొని ప్రత్యేక పూజ 100 కందులు అలాగే సూర్యన ప్రభుకి 100 సార్లు జపము 100 గోధులతో పూజ శని భగవానికి 100 సార్లు జపము 100 తిలార్చనలు అలాగే కుజ భగవానికి 100 సార్లు జపము 100 కందులతోటి పూజ అలాగే పరమేశ్వరుడికి పంచాక్షరి జపము అలాగే కూడా మహాశివరాత్రి రోజు నమక చెమక శ్రీసూక్త పురుషూక్త హిరణ్యసూక్త ప్రత్యేకంగా కూడాను అర్ధరాత్రి 12 గంటల నిమిషానికి లింగోత్మకాల తోటి భక్తుల యొక్క గోతనామాతో చేయటం ఆ తర్వాత కళ్యాణం చేయటం వచ్చిన వాళ్ళకి అన్నదానం చేయటం ఇవన్నీ కూడా లైవ్ ద్వారా మా యొక్క సర్వ భక్తులు కూడా విత్యన్ ప్రతి అని చెప్పిన ప్రతి ఒక్క ముక్క ప్రతి ఒక్క బాట ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క పూజ కార్యక్రమం ఏ టు జడ్ మొత్తం కూడాను భక్తులకి మీ డాక్టర్ సంజాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వీక్షిస్తారు మీకు పంపించబడుతుంది అలాగే 21 నుంచి 7 వరకు మంత్రాలు పంపిస్తారు లైవ్ పంపిస్తారు అలాగే మీ కళ చూసుకొని మీ యొక్క మీ పేరు మీద మీ పేరులోనే కట్టేటువంటి ఆ వెండి సూర్య భగవాని యొక్క బింబాన్ని కట్టి పెట్టి అది మీకు వెండి మీద ధరించండి వెండి బింబాన్ని ధరించండి గుర్తుపెట్టుకొని వెండి డాలర్ ధరించండి ఆ యొక్క అదృష్ట శక్తి మీకేందో మీకే తెలుస్తుంది అంత పవర్ మీకు ఎట్లొస్తుందో మీకు అర్థమవుతుంది ఆరోగ్యం కోసం కానీ విద్య కోసం కానీ ఉద్యోగం అన్నిటికీ ఉపయోగపడేటువంటి అట్లాంటి సాధించండి ఇన్ని చేసి అంటే ఎన్ని వచ్చి ఇవన్నీ భక్తుల యొక్క గోత్రమాదు అసలు శని భగవానికి 100 జపం చేయటువంటి శనిభ ఎప్పుడు చేయించాలండి మీరు అలాగే 100 తిలార్చన ఎప్పుడు చేయించాలా తైలాభిషేకం ఎప్పుడు చేయించాలి మీరు మరి ఆలోచించండి ఇప్పుడు జరుగుతున్నాయి కదా ఇప్పుడు జరుగుతున్నాయి ఆల్రెడీ ప్రజెంట్ ఇప్పుడు 2వ తారీఖు నుంచి కూడా జరుగుతుంది అందుకే వచ్చి చూడమన్నా ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి ఆ శక్తినంతా కూడా రేపు 21 నుంచి 7వ తేదీ వరకు జరిగేటువంటి ఆ ద్వాదశ ఎవరైతే సూర్యనారాయణ ప్రభువులు వాళ్ళ ముందు ఈ యంత్రాలు ఈ వాళ్ళు ఇచ్చినట్టు వాళ్ళ పిల్లల మీద వచ్చేటువంటి ఆ పిల్లలు కడుతూ ఈ దత్తం చేయాలి లాస్ట్లో అందుకనే భక్తులకి కూడా ఛాయిస్ ఇచ్చారన్నమాట ఏ రోజు ఈ రోజు నుంచి కూడా మీ నెంబరింగ్ ఉంటుంది ఏ నెంబర్ అయితే మీరు మీకు పంపిస్తాను నేను అదే నెంబర్ కాయ మీకు పూజ చేయడం జరుగుతుంది మీకు పంపిణీ జరుగుతుంది ఇది దీంట్లో ఉన్న అత్యంత రహస్యం ఇవి తీసుకున్నానికి మీకు కింద నెంబర్ వాళ్ళు సంప్రదిస్తే సర్వ విషయాలు సంపూర్ణం చెప్తారు 1కి 2 సార్లు చెప్తున్నా వెండి డాలర్లు తెప్పించి గుండె మీద మీరు ఉండేట్టుగా వేసుకోండి దానివల్ల ఫలితాలు ఎలా వస్తాయో చూడండి కింద నెంబర్ సంపాదించండి ఇంతకన్నా మీకు అవకాశం అద్భుతమైన అవకాశం దీన్ని సద్వినియోగం చేసుకుంటారని భక్తులు తెలియజేస్తూ ఇక అమ్మ ఇప్పటి వరకు కూడా నేను ఈరోజు ఉన్నటువంటి దినపరాల గురించి వివరించాను ఇప్పుడు ఆ దినపరాలకు సంబంధించి చెప్పబడినటువంటి గ్రహస్థితి గమనించి ఉన్నటువంటి ఈ శనివారం రోజు చేసుకోవాల్సిన పరిహారం చెప్తాను ఈ శనివారం రోజు ఉన్నటువంటి మా సర్వభక్తులు కూడా ఉదయం స్నానం చేసి చక్కగా కూడా సూర్యనారాయణ ప్రభువు నిలుచొని ఆ సూర్యనారాయణ ప్రభువుకి నమస్కారం చేసుకొని అలాగే ఇష్టదైవాన్ని కులదైవాన్ని తల్లిదండ్రుల్ని అత్తమామల్ని గురువుకి కూడా నమస్కారం చేసుకున్న తర్వాత రెండు చేతులు పెట్టుకొని ఏమి చేతులు ఉన్న సంవత్సరాలు హాయిగా రెండు చేతులు నమస్కారం చేసుకొని ఒకటే చెప్పండి ఓం శ్రౌం శ్రౌం ప్రాం నమః ఓం శ్రౌం శ్రౌం ప్రాం నమః ఓం శ్రౌం శ్రౌం ప్రాం నమః ఏకాగ్రతగా 2 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానం చేసి సూర్యనారాయణ ప్రభుకి నమస్కారం చేసుకోండి ఈ శనివారం రోజు సంపూర్ణంగా శనీశ్వరుడు అనుగ్రహంతో మా సకల భక్తులకు శుభంగా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా నేను తెలియజేస్తూ వారికి సర్వవేళ సర్వావస్థల్లో కూడా ఉంటాయని అలాగే నా బ్రహ్మత్వం ఇస్తున్న శ్రీ ఆదిత్య కాలచక్ర మహాయాగం గుర్తుపెట్టుకోండి ఇది 100 సార్లు ఆ యొక్క శివుడికి పంచాక్షి 100 సార్లు సూర్యుడికి జపం శని భగవానికి 100 సార్లు జపం అంగార స్వామివారికి 100 సార్లు జపం సమస్త కార్యాలు సిద్ధిని దానికి ఉపయోగపడుతుంది ఈ విషయాన్ని తెలుసుకుని నంబర్ కింద సంప్రదిస్తాను ఇంకొకసారి గుర్తు చేస్తూ పెద్దలకు నమస్కరిస్తున్నాను శుభం నమస్కారం.
పన్నెండు రాసుల వారికి ఉన్నటువంటి కష్ట నష్టాలు తీరి చక్కగా మీరు కూడా ఈ మహాయాగంలో పాల్గొనాలి అనుకునేవారు కింద డిస్ప్లే అవుతున్న గురుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించి శ్రీ ఆదిత్య కాలచక్ర మహాయాగంలో మీరంతా కూడా భాగస్వాములు కావచ్చు. చూశారు కదా, ఇవాల్టి దినఫలాలు కార్యక్రమంలో గురుగారు పన్నెండు రాసుల వారికి కూడా గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలియజేసి చక్కని పరిహార పరిష్కార మార్గాలు గురుగారు తెలియజేశారు. తిరిగి రేపటి దినఫలాలు కార్యక్రమంలో మళ్ళీ గురుగారితో ఆచార్య డాక్టర్ జంధ్యాల గురుజీ గారితో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.